మన దేశంలో పండని పంట లేదు. ఒక మాటలో చెప్పాలంటే వ్యాపారంలో ప్రపంచానికే మార్గదర్శి. 8000 ఏళ్ల నుంచి దేశంలో ఆటుపోట్లకు ఎదురు నిలిచి అందరికీ అన్నం పెట్టిన దేశంలో ఆహార భద్రత ప్రశ్నార్థకం కావడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. సుక్కల్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, క్షీణించిన కొనుగోలు శక్తి వెరసి సగటు పౌరుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. గుప్పెడు మెతుకుల కోసం దిక్కులు చూసేలా చేస్తున్నాయి. ప్రపంచంలో అసలు ఎందుకు ఈ ఆకలి కేకలు? ఆహార భద్రత కోసం ఎందుకింత ఆత్రుత? తిండి లేని ఆ కడుపు మంటల్ని వర్ణించడానికి ఇంకా సరైన భాష రాలేదు. మరి ప్రపంచంలో తిండి గింజలే లేవా అంటే ప్రతి ఒక్కరికి సరిపడేంత ఆహారం ఉంది, కానీ అన్నార్తుల ఆకలి దప్పులకి అందనంత దూరంలో. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారం. ఏటా కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఎందుకు ఆకలి కేకలు అంటే కొందరిది లేక లేనితనమైతే మరికొందరిది ఉండి నిత్య దారిద్ర్యం. ఉత్పత్తులు గణనీయంగా ఉన్నాయి, కాకుంటే ఏంది అని అంటే ప్రజలకు అందుబాటులో రావడం లేదు. ఉన్నత వర్గాలైనటువంటి వాళ్ళు ఒక తరహాలో వెళ్ళడం వల్ల ఆహారం అనేక రకాలుగా వృధా కావడం జరుగుతుంది. అదే అభివృద్ధి చెందినటువంటి దేశాల లోపల మనం ఒక ఫంక్షన్కు వెళ్ళినట్టు అయితే ఉంటే మన ఆహారపు నియమాలు ఎలా ఉన్నాయి, మనం ఏమి తింటాం అనేటువంటిది వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే అక్కడ మనకు ఆహార పదార్థాలు ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేవారికి అక్కడ పెట్టేవారికి ఎలాంటి పోలిక పొంతన ఉండదు. దాని రుచి ఎలా ఉంటుంది అది కూడా ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితి లోపల దాదాపుగా ఒక 30 నుంచి 40% ఒక్కొక్క ఫంక్షన్కు వెళ్ళినప్పుడు అక్కడ కేవలం వృధాగానే మిగిలిపోతుంది. దానికి మన దేశమే సరైన ఉదాహరణ కూడా. సాలిన 250 మిలియన్ టన్నుల ఆహారోత్పత్తి స్థాయి చెప్పుకుంటున్న వ్యవసాయిక దేశంలో సగటు ఆహార ధాన్యాల వినియోగం 444 గ్రాములు.